అధ్యక్ష శాసన మండలి అంటే పెద్దల సభ అధ్యక్ష. పెద్దల సభకి ఎలాంటి వాళ్ళని పంపిస్తాం అధ్యక్ష? ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభకు పంపిన వారంతా రాజకీయంగా సీనియారిటీ ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అధ్యక్ష? పెద్దల సభకి తన ఇంట్లో ఉన్న దద్దమ్మని, దద్దోజనాన్ని పంపించాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆ దద్దోజనం ఏమంటుంది అధ్యక్ష? దమ్ముంటే శాసన మండలిని రద్దు చేయండి చూద్దామని మాట్లాడుతుంది అధ్యక్ష. ఈరోజు లోకేష్ కి మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష, డిక్కీ పలిచిన కోడి చికెన్ షాప్ ముందు వెళ్లి తొడగొడితే ఏమవుతుంది అధ్యక్ష? కోసి ఉప్పు కారం పెట్టి కూర అయిపోతుంది అధ్యక్ష. డిక్కీ పలిచిన కోడి చికెన్ షాప్ ముందు వెళ్లి తొడగొడితే ఏమవుతుంది అధ్యక్ష? కోసి ఉప్పు కారం పెట్టి కూర అయిపోతుంది అధ్యక్ష. డిక్కీ పలిచిన కోడి చికెన్ షాప్ ముందు వెళ్లి తొడగొడితే ఏమవుతుంది అధ్యక్ష? కోసి ఉప్పు కారం పెట్టి కూర అయిపోతుంది అధ్యక్ష. ఆ విషయం ఆయన తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఇంకొక ఆయన ఉన్నారు అధ్యక్ష, అఖిల భారత మేధావుల సంఘానికి తానే అధ్యక్షుడైనట్టుగా స్వయంగా ప్రకటించుకున్నారు అధ్యక్ష. ఆయన యనమల రామకృష్ణుడు గారు అధ్యక్ష. ఎన్టీఆర్ హయాంలో ఆయన వెన్నుపోటు, మొన్న చంద్రబాబు గారి హయాంలో ఆయన పన్నుపోటు అందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆయన ఏ విధంగా సింగపూర్ కు వెళ్లి ప్రభుత్వ డబ్బుతో ఉన్న దంతాలు పీకించుకొని జ్ఞాన దంతకాలు పెట్టుకొని వచ్చాడేమో అధ్యక్ష. ఆ జ్ఞానాన్ని అంతా కూడా ఇక్కడ మన మీద రుద్దాలని ఆయన ప్రయత్నించడం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్ అయితే యనమల రామకృష్ణుడు స్టీరింగ్ అన్న విషయాన్ని ఈరోజు అందరూ కూడా గుర్తించారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మేధావులని చెప్పుకునే యనమల రామకృష్ణుడు గారికి సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్లాలంటే ముందు నోటీస్ ఇవ్వాలన్న విషయం తెలియదా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చైర్మన్ ని అడ్డుగా పెట్టుకొని రాజకీయాలు చేయడం ఎంత దురదృష్టకరమో ఒకసారి మీరు చూడండి అధ్యక్ష. వీళ్ళ తోట జాడింపులకి, వీళ్ళ తాటాకు చప్పుళ్ళకి ఇక్కడ భయపడే వాళ్ళు కూడా లేరని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు శాసన మండలిలో కానీ శాసన సభలో కానీ ఏ విధంగా స్పీకర్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారనటానికి ఇదొక్కటే కాదు అధ్యక్ష, చాలా నిదర్శనాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు శాసనసభలో రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ గారికి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఆయన అధికారాన్ని లాక్కొని ఆయనకి క్షోభకి గురి చేసి ఆయన చావుకి కారణమయ్యారు అధ్యక్ష. అలాగే ఒక మహిళా డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ గారిని దారుణంగా విమర్శించి ఆవిడ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితిని కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.